కొండాపూర్ జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపుడు గాంధీ, కలెక్టర్ అమోయ్ కుమార్, వైద్యాధికారులు, ఇతర అధికారులతో కలిసి ఆసుపత్రిలో అన్ని వార్డులను సందర్శించిన మంత్రి సవితారెడ్డి గారు కోవిడ్పై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రివర్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణతో కోవిడ్పై ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. కొండాపూర్ ఆసుపత్రిలో అదనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో 100 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా వనస్థలీపురంలో 50 బెడ్లు, షాద్నగర్లో 50 బెడ్లు, జల్పల్లిలో 40 బెడ్లతో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు. జిల్లా ఆసుపత్రితో పాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉంది. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించి కనీస జాగ్రత్తలతో కరోనా రహిత సమాజం కోసం కృషి చేయాలని అన్నారు. కొండాపూర్ ఆసుపత్రి ప్రత్యేక అధికారిగా శేర్లింగంపల్లి తహసీల్దార్ వంశీమోహన్ నియామకించారు. హాజరైన అడిషనల్ కలెక్టర్ ప్రతీక్, డీసీపీ వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు స్వరాజ్యలక్ష్మి, ఝాన్సీ జోనల్ కమిషనర్ రవికిరణ్, ఆర్ఎంఓ రామకృష్ణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ దశరథ్ తదితరులు. ప్రతిక్షణం ప్రజాపక్షం.